ఒక దీక్షలాగా నిరవధిక సమ్మె అనేది కూడా ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం. సమాన పరికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వలన రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్తో తెలంగాణ ఉమెన్ ఏఎన్ఎంల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముదిరిమ ఆధ్వర్యంలో ఏఎన్ఎంల నిరసన. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగా కాకుండా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏఎన్ఎంల విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను గుర్తించడం లేదని తెలంగాణ ఉమెన్స్ ఏఎన్ఎం వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు జి ముదిరిమ ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దంతా పనిచేస్తున్నా సరిపడా జీతం ఇవ్వడలేదని చెబుతూ పని బారెడు జీతం మూరెడుగా తమ బస్సులు ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏఎన్ఎంల సమావేశం మధురిమ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మధురిమ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా పరీక్షలు, వైద్య సేవలు, వ్యాక్సిన్ వేయడంతో పాటుగా అన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ అధికారులు తమను గుర్తించడం లేదని వాపోయారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షురాలు స్వరూప, కార్యదర్శి పద్మ, కోశాధికారి శోభారాణి, ఉపాధ్యక్షురాలు వసంత, నీరజ, సహాయ కార్యదర్శులు మమత, భాగ్య, సుప్రియ, అరుణ, సభ్యురాలు జయప్రద, రజిత, సౌజన్య, ప్రశాంతి, చంద్రకళ, రాణి, జ్యోతి, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని వదులుకొని ఫ్యామిలీని వదిలేసుకొని అయినా కూడా ప్రతిరోజు మేము పనిచేస్తున్నాం, చేస్తాం. 100% కరోనా నుండి నిర్మూలన అనేది కూడా తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. మరి ఈ రోజున మాకు మా తలపైన భారం ఎట్లా ఉంది అంటే, ప్రతిరోజు 200 ఆన్లైన్ అనేది చేయడం అనేది నడుస్తుంది. దాంట్లో కొన్ని మార్పులు అనేటివి ఉన్నవి. అందులో స్విచ్ ఆఫ్ అవి ఇవి ఉన్నాయి కూడా ఉంటున్నాయి. మరి మేము కాల్ చేస్తున్నాం, వాళ్ళేమో రెస్పాన్స్ లేదు. మిమ్మల్ని ఎవరు చేయమన్నారమ్మా అని అడుగుతున్నారు. ఏకంగా గొడవలు కూడా పడుతున్నారు. మరి తిరిగి మేము మా స్వనెంబర్ల నుండి ఫోన్లు చేస్తే కూడా మాకు రిటర్న్ కాల్స్ వస్తున్నాయి. మా పర్సనల్ నెంబర్స్కి ఫోన్లు అనేటివి వస్తున్నాయి. బాధాకరమైన సంఘటనలు ఏంటి అంటే, అందులో ఎవరైనా చనిపోయి ఉంటే రేపటి రోజున మా మీదనే ఎఫెక్ట్ వస్తుంది. మరి మీ కేసు ఫైల్ చేసుకొని మేము సస్పెండ్ అయ్యి అన్ని విధాలుగా మేము చేస్తున్నా కూడా దానికి ప్రథమసారి మేము చేస్తున్నప్పుడేమో పలానా ఇది అంతా కూడా ఇట్లా ఉంటుంది వ్యాక్సినేషన్కి సంబంధించి అని చెప్పేసి పెట్టారు, స్పెషల్ వ్యాక్సినేషన్ అనేసి. మరి ఈ రోజున ఇంటింటికి వెళ్ళి కూడా మేము ఇస్తున్నాం. ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు నిరాకరించినా కూడా బుజ్జగించి బతిమిలాడి వేసి వస్తున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని స్థలాల్లో తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఎంత చెప్పినా కూడా మరి మా మీద పనిభారం అనేది పెట్టిన తర్వాత వాళ్ళు వినకపోయినా కూడా మేము ఏం చేస్తాం? అది మేమా బాధ్యులం? మరి దీనిపైన మేము 2 జైత్యాల దృష్టికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి, డిఎండిఎస్ఓ గారికి మేము మా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మరి మేము వచ్చిన దానిపైన కూడా స్పందన ఎటువంటిది కూడా లేనందున మరి మేము ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నది ఏంటంటే, మరి ఇలానే కొనసాగుతూ పోతే ప్రభుత్వం దృష్టి దాకా తీసుకెళ్ళి ఒక మేము కూడా హరీష్ రావు గారిని కలిసి మా రిప్రజెంటేషన్స్ అనేటివి ఇచ్చిన తర్వాత మరి వాటిని చూసిన తర్వాత మేము ముందుకెళ్ళి ఒక దీక్షలాగా నిరవధిక సమ్మె అనేది కూడా ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం జరుగుతుంది. తొలుతగా మాకు ఈ సమస్యలు